హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు ఎమ్ఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్కి సంబంధించి జగనన్న పాలవెలు అని ఒక కొత్త యాప్ అనేది అప్డేట్ అయితే చేశారు ఈ యాప్కు సంబంధించి వాలంటీర్స్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏ విధంగా సర్వే చేయాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం ఒకవేళ ఉన్న డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్లోకి వెళ్ళి ఎమ్ఆర్కే తెలుగు టెక్ అని సెచ్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవటం తర్వాత ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఈ జగనన్న వెలువ యాప్ అనేది ప్రజెంట్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్గా చేసినట్లయితే యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎవరైతే వాలంటీర్ ఉంటారో వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ వాలంటీర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఏదైతే క్యాప్చా ఉందో ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే ఎవరైతే వాలంటీర్ ఉంటారో ఆ వాలంటీర్ యొక్క బయోమెట్రిక్ అనేది మనకైతే అడుగుతుంది ఇక్కడ అగ్ని మీద క్లిక్ చేసి వాళ్ళు బయోమెట్రిక్ ఇచ్చినట్లయితే యాప్ అనేది లాగిన్ అయితే అవుతుంది యాప్ లాగిన్ అయిన తర్వాత మొత్తం వాళ్ళ క్లస్టర్ సంబంధించి ఎంతమంది అయితే బెనిఫిషరీస్ ఉన్నారో పాడి రైతులకు సంబంధించి వాళ్ళ నేమ్స్ అన్నీ మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతాయి వీటిలో వన్ బై వన్ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఒక పర్సన్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆర్బీకే నేము అదేవిధంగా వాళ్ళ సెక్రటరేట్ నేమ్ అనేది డిఫాల్ట్గా డిస్ప్లే అయితే అవుతుంది నెక్స్ట్ ఆ పర్సన్ మీద సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు నెక్స్ట్ వాళ్ళ యొక్క నేము వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడు బ్యాంక్ నేము అదేవిధంగా బ్యాంక్ యొక్క బ్రాంచ్ నేమ్ అనేది క్లియర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి వీటిలో ఫస్ట్ వచ్చేసి మేల్ కౌస్ కౌంటు నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ కౌస్ కౌంటు నెక్స్ట్ వచ్చేసి మిల్కీ బఫెలోస్ కౌంటు నెక్స్ట్ వచ్చేసి మిల్కీ కౌస్ కౌంట్ అనేది క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఏదైతే కౌంట్ కౌంటర్ అడిగింది కౌంటర్ అనేది క్లియర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇలా కౌంటర్ని కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్బుక్ పోస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ కెమెరా సింబల్ క్లిక్ చేసి క్యాప్చర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ అయితే అవుతుంది ఈ విధంగా పాడి రైతులకు సంబంధించి డీటెయిల్స్ అనేవి జగనన్న పాలవెలు యాప్లో అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరైనా మన ఛానల్ ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ